సో చాలా టైం తీసుకున్నారు అందరూ, చాలా షార్ట్ లాంగ్వేజ్, షార్ట్ టైంలో ముగిస్తాను. ముఖ్యంగా ఇక్కడికి అవునా అన్న, ఓకే, ఏది మా వాళ్ళు లేరే, ఆడ వెనకంత ఖాళీ అయిపోయింది, ఉన్నారు తమ్ముడు, ఓకే. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్, మీ సపోర్ట్ బ్లెస్సింగ్స్ ఈ సినిమాకి ఎప్పుడు ఉండాలి. అలాగే ఇంకొక అదృష్టం ఏంటంటే అన్స్టాపుల్ అనే సినిమాకి ఒక మహానుభావుడు ద గ్రేట్ మ్యాన్ శ్రీ పద్మశ్రీ బ్రహ్మానందం గారు ఆశీస్సులు ఈరోజు ట్రైలర్ లాంచ్ అనేది మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ పాదాలకు నమస్కారం, మీరు వచ్చి మమ్మల్ని ఇక్కడ బ్లెస్ చేసినందుకు. అండ్ ఈ సినిమా అన్స్టాపబుల్, ఓపెన్గా చెప్పాలంటే ఈ సినిమాకి సన్నీ హీరో అండి. సన్నీ హీరో అయిన తర్వాత సన్నీ పక్కన ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉంటే అది కూడా హీరోతో ఈక్వల్గా ఉంటుంది. దాన్ని నాకు సపోర్ట్ చేసిన సన్నీకి వచ్చాడు వెనక, సన్నీ అవనండి చెప్తా, అన్నీ చెప్పేస్తారు. సన్నీ నాకు పిలిచి నాకు అన్న ఉండాలి పక్కన అని చెప్పి నన్ను తీసుకున్నాడండి ఈ సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అలా సైడ్ క్యారెక్టర్గా ఎంటర్ అయ్యి నేను హీరోగా, అదే చెప్తున్నా, సైడ్ క్యారెక్టర్గా ఎంటర్ అయ్యి నేను హీరో అని ప్రొడక్ట్ చేస్తున్నారు. 100% మేము ఇద్దరు హీరోలుగా యాక్ట్ చేసాం. సన్నీ స్పీచ్ చాలా ఎక్స్ట్రానరీగా ఉందండి. ఆయన పడ్డ జర్నీ మొత్తం జర్నలిస్ట్గా నుంచి ఈరోజు ఈ స్టేజ్ పైన ఒక హీరోగా నిలబడి మాట్లాడేంతవరకు ఆయన జర్నీ ఎలా సాగిందనేది ఒక హార్ట్ టచింగ్తో మాట్లాడారు. సార్ బ్రదర్ మీకు నా హార్ట్ఫుల్ వెల్కమ్. ఈ సినిమా మీకు మంచి సక్సెస్ వచ్చి బిగ్ బాస్లో ఏ విధంగా అయితే అన్ని కష్టతరమైన పరిస్థితుల నుంచి ఎదుర్కొని మీరు విన్నర్గా నిలబడ్డారు, ఇలాగే సేమ్ ఈ సినిమా కూడా మీకు సప్తగిరి కోసం చూసే వాళ్ళే చాలా మంది ఉన్నారు. రైట్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. సినిమా హీరో అంటే డైరెక్టర్ అదే చెప్పాను, ఆయన కాదు సినిమా యొక్క క్యారెక్టర్ హీరో మనం క్రియేట్ చేసుకున్న ఓల్డ్ కానీ ఎనీ సినిమా యాజ్ అన్ ఆర్టిస్ట్ అది తెలుసుకున్న రోజు మనం అందరం హీరోస్. థ్యాంక్ యూ బ్రదర్. అదే అంటే మనం రెగ్యులర్గా సినిమాలు చేస్తూ పోతుంటాం, మాకు సినిమాలు చూస్తున్నప్పుడంతా ప్రతి సినిమా మాకు ముద్దే. ఈరోజు జూన్9న ఆ రిజల్ట్ మీరు ఇచ్చి ఈ సినిమాని బ్లెస్ చేసి హిట్ కొట్టి మెయిన్ ద గ్రేట్ మ్యాన్ ఈ సినిమా మా వెనుకున్న మా రజిత్ రావణ గురించి ముఖ్యంగా చెప్పాలండి. ఆయన నిజంగా ఒక ప్యాషన్తో సినిమాకు వచ్చారు. ఎలా అంటే ఓపెన్గా చెప్పేస్తున్నాను, డబ్బుల విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. వీళ్ళపైన పెడితే డబ్బులు వస్తాయా రావా, బిజినెస్ అవుతుందా కాదా, ఇవన్నీ కాదు. నేను ఒక ప్యాషన్తో సినిమాకు వచ్చాను, సన్నీ సప్తగిరి నాకు దొరికారు. అందుకన్నా ఒక మంచి డైరెక్టర్ రైటర్గా ఎంత సక్సెస్ఫుల్ సినిమాలకు పనిచేశారు, ఆయన ఒక కసితో ఉన్నారు 100% మా డైమండ్ రత్నబాబు గారు సక్సెస్ కొట్టాలని ఒక కసితో పనిచేశారు ఈ సినిమాకి. ఆయన కసి, ఆయన పట్టుదల, ఆయన దీక్ష ఈ సినిమా మా అందరికీ విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టోటల్ డైరెక్టర్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ అండి ఇది, ఆయన చెప్పింది చేసి 100% మేము రిజల్ట్ ఇవ్వడం జరిగింది. సో మా అందరికీ సినిమాలు చేస్తుంటారు రెగ్యులర్గా, సో ఇటువంటి డైరెక్టర్లు సక్సెస్ అయితే మళ్ళీ మా అందరికీ మంచి సినిమాలు వస్తాయి. సో డైమండ్ రత్నబాబు గారు ఈ సినిమా ద్వారా ఒక ఆయనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుని సక్సెస్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, నిజంగా మీరు అదృష్టవంతులు. ఆ అదృష్టం మీకు ఈ సినిమాతో స్టార్ట్ అయింది, పేరు దొరకడమే జై బాలయ్య అంతటి టైటిల్ దొరకడం నిజంగా మీ అదృష్టం అని చెప్పాలి. ఆ అదృష్టానికి తోడు ఇంకో అదృష్టం ఏమన్నా గోల్డ్ ఉందిగా లోపల బయట వెళ్ళి ఆ అదృష్టానికి ఇంకో తోడు రజిత్ రావు గారు దొరకడం. చాలా ప్యాషన్గా ఆయన సినిమాని తీశారండి. డబ్బుల విషయంలో చాలా మధ్యలో డిస్కషన్ కూడా మా ఇద్దరు జరిగాయి, ఎందుకంటే బిఫోర్ నేను కొన్ని మూవీస్ చేశాను, అన్న కొంచెం చూసుకోండి డబ్బులు అన్నాను, వదిలేను బ్రదర్, డెఫినెట్గా ఈ సినిమా నాకు మంచి రిజల్ట్ వస్తుంది. నా బ్యానర్ని ఈ సినిమా మంచి రిజల్ట్తో పాటు ఫర్దర్గా కూడా నేను ఈ సినిమా ఇండస్ట్రీలో నేను ముందుకు నడుస్తాను. 100% ఇక్కడ నా ఏటూపీ బ్యానర్ జెండా పాతుతానని కృతనిశ్చయంతో దిగారు. మీకు తప్పకుండా ఆ విజయం చేకూరాలి. అలాగే ఈ సినిమాలో నాతో పాటు యాక్ట్ చేసిన అక్షా ఖాన్ గారికి చెప్తున్నానంటే, ఆ అమ్మాయి గురించి చెప్పాలంటే ఒకటే మ్యాటరు, ఇప్పుడు పైకి మేము మ్యాటర్ ఏంటంటే ఆడ రెండు పోస్టర్లు ఉంటాయి సన్నీ అండ్ సప్తగిరి అని. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఇది లేడీ ఓరియంటెడ్ సినిమా, అక్షా ఖాన్ సినిమా అని చెప్తారు. ఇది ఫిక్స్, అంత బాగా చేసింది ఆ అమ్మాయి. డ్యాన్స్ ఎలా ఎరుగుదీస్తుందో మనం డీలో చూసాం, సరే డ్యాన్సే కదా మనకు డ్యాన్స్ రాదు పక్కన అట్లా కదిలిపోదాం తెరిపోతుంది అనుకున్నా, ఎక్స్ట్రాడినరీగా ఫైట్స్ చేసిందండి. అది ఎలా చేసిందంటే ఆ లెగ్ అప్స్ కావచ్చు, పల్టీలు కావచ్చు, ఇవన్నీ నిజంగా అద్భుతం తల్లి. నీకు 100% మీ ఫ్యాన్స్ ఈ సినిమా ఫుల్ ఫ్లెజ్డ్గా నువ్వు వాళ్ళని సాటిస్ఫై చేస్తావు, నీకు మంచి పేరు రావాలి, మరిన్ని మంచి భవిష్యత్తులో మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే అన్న సురేష్ అన్న అంటే ఇప్పుడు మాకు యూట్యూబ్ ఓపెన్ చేయాలంటే సురేష్ అన్న ఉంటేనే ఓపెన్ చేస్తానండి నేను. అన్న క్వశ్చన్ అడగాలి, దానికి స్టేజ్ మీద వాళ్ళు డయాస్ చెప్పాలి, అది పెద్ద వైరల్ అవ్వాలి అది అంత. బట్ మీరు అడుగుతున్న క్వశ్చన్లో జెన్యునిటీ ఉంది అన్న, లవ్ యూ, థ్యాంక్ యూ. అండ్ అన్నతో కూడా కలిసి యాక్ట్ చేసే అదృష్టం తగిందండి. జస్ట్
38 టేక్ ఓకే అయింది ఆ రోజు, అది పర్ఫెక్షన్ కోసం సరదాగా చేసుకున్నాం ఆ రోజు. థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్. మీకు ఆర్టిస్ట్కి కూడా మంచి అవకాశాలు రావాలి. అలాగే మే ఇక్కడ గీతా భగత్ గారి ఫ్యాన్స్ అండి మేము ఇక్కడ. ఆ అమ్మాయి ఇక్కడ డయాస్పోరా, మా అమ్మలు అందరినీ ఇంట్రొడ్యూస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా అలాగే మా కో ప్రొడ్యూసర్ రెనీస్ రఫీ గారికి వెల్కమ్ బ్రదర్, 100% మీరు మంచి సక్సెస్ కొట్టాలి చాలు, అందరికీ ఆకలిస్తుంది. జూన్ 9 తర్వాత మళ్ళీ సినిమా రిజల్ట్తో సక్సెస్ మీట్ గ్రాండ్గా చేస్తున్నాం. ఆ సక్సెస్ మీట్లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను మా రజిత్ రావు గారిని, మా డైమండ్ రత్నబాబు గారిని ఆశీర్వదించండి, బ్లెస్ చేయండి 2 రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకి. మా కామనే సినిమాలు చేస్తుంటాం. జూన్ 10 జై బాలయ్య గారి బర్త్డే కాబట్టి జూన్ 9 రిలీజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. రెడీ బ్రో, రెడీ. ఐఎమ్ వెయిటింగ్. మీరు క్వశ్చన్స్ అడగాలి, నేను చూడాలి. రండి రండి రండి, కుర్చీ ఎలా ఉంటుందో చూద్దురు. ఇంత సినిమా కూడా జర్నలిస్టులు క్యూ అండి.